తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలంలో ఎక్సైజ్ స్పెషల్ స్క్వాడ్ దాడులు నిర్వహించారు. కలెక్టర్కు వచ్చిన ఫిర్యాదు మేరకు కమనగురువు పంచాయతీ పరిధిలో 300 లీటర్ల బెల్లం ఊటను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో నాటుసార విచ్చలవిడిగా ఏరలై పారుతుందని, దీంతో దాడులు నిర్వహించామని ఎక్సైజ్ స్పెషల్ స్క్వాడ్ అధికారి ఆర్బీఎల్ రావు తెలిపారు. ఎవరైనా నాటుసార తీసినా అమ్మినా కట్టమేర చర్యలు తప్పవని అన్నారు. బెల్లం ఊట దొరికిన స్థలం ఎవరిదో తెలుసుకుని దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. పెడతాను సార్, ఉంచండి సార్. అది కూడా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కామన్ గారు ఊరు పొలిమేరలో ఉన్న జమ్మి చేలో ఒక 300 లీటర్లు బెల్లబొట్టను పట్టుకున్నాం. అంటే కలెక్టర్ గారికి ఫిర్యాదు వచ్చింది, కామన్ గారు గ్రామంలో ఈ మధ్యన సారా వెచ్చరవిడిగా అమ్ముతున్నారని. ఆ కంప్లైంట్ని ఆధార ప్రకారం మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు అమలాపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ స్థలంకి వస్తే 300 లీటర్లు బెల్లపూట చాలా తయారని రెడీగా ఉండి ఒకటి తయారు దొరికింది. ఇదే విషయాన్ని విఆర్ఓ గారికి చెప్పాము, సెక్రటరీ గారికి చెప్పాము. వాళ్ళు విచారణ చేసి ఆ పొలం ఎవరిది, దానికి సంబంధించి ఎవరిది అన్నది తేల్చి చెప్తున్నారు. ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే ఎక్సైజ్ స్టేషన్కి వచ్చి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము తగిన చర్యలు తీసుకుంటాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.